ఎవరైతే బ్యాంకు నుండి లోన్ తీసుకున్నారో వాళ్ళకే ఈ వీడియో. తెలంగాణలో 23 ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దానికి ప్రధానమైన కారణం లోన్ రికవరీ ఏజెంట్స్. మనమే కనుక బ్యాంకు నుండి లోన్ తీసుకుని దాన్ని కట్టడం మానేసినా, లేకపోతే ఆన్ టైంలో కట్టకపోయినా, మన ఇంటికి ఫ్యూచర్లో లోన్ రికవరీ ఏజెంట్స్ రావచ్చు. వాళ్ళు వస్తే ఏం చేయాలి, అసలు మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మనకి లోన్ ఇచ్చే వాళ్ళు 2 టైప్స్, ఒకరు బ్యాంక్, ఎన్బిఎఫ్సి లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఇంకొకరు పేడే లోన్ యాప్స్. ముందుగా బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్. నేను కనుక వాళ్ళ వద్దకు వెళ్ళి లోన్ తీసుకున్నా. ఎంత? 10 లాక్ పర్సనల్ లోన్. లోన్ తీసుకొని ఈఎంఐస్ కడుతూ ఉన్నా ఆన్ టైంలో. ఒక 5-6 ఈఎంఐస్ బాగానే కట్టా. ఆ తర్వాత నా వద్ద డబ్బు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఈరోజు ఈఎంఐ కట్టాలి, లాస్ట్ డే, కానీ నా వద్ద పైసలు లేవు, నేను కట్టట్లా, డిలే చేస్తున్నా. సో అలాంటప్పుడు 7 డేస్ వరకు ఓకే, ఫైన్. సో ఈరోజు లాస్ట్ డే, ఈరోజు నుండి 7 డేస్ వరకు ఓకే. నాకు కాల్స్ వస్తాయి, ప్రీ రికార్డెడ్ కాల్స్. వాళ్ళు ముందుగానే రికార్డ్ చేసి నాకైతే పంపిస్తుంటారనమాట. కాల్ వస్తుంది, ఎత్తగానే మీ ఈఎంఐ తారీఖు దాటేసింది, దయచేసి త్వరగా కట్టండి, ఇట్లు ఈ బ్యాంక్ అని చెప్పి కట్ అయిపోతుంది. సో 7 డేస్ వరకు నో టార్చర్, ఓన్లీ కాల్స్, అవి కూడా ప్రీ రికార్డెడ్ కాల్స్. 7 డేస్ వరకు నేను కనుక కట్టకపోతే 7 డేస్ నుండి 30 డేస్ వరకు కాస్త టార్చర్. ఎందుకంటే మన ఫైల్ లోన్ రికవరీ ఏజెంట్స్ వద్దకు వెళ్తుంది. వాళ్ళెవరు? ఇన్హౌస్, అనగా బ్యాంకులోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకుకి కాల్ సెంటర్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్ వద్దకు మన యొక్క డీటెయిల్స్ అనేవి వెళ్తాయి. కాల్ సెంటర్ వాళ్ళు మనకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాల్ చేస్తూనే ఉంటారు. సార్, మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, త్వరగా కట్టండి, కట్టకపోతే టార్చరే, అది ఇది అని చెప్పి కాల్స్ వస్తుంటాయి. ఫైన్, చేయాలి, చేస్తేనే కడతాం, ఓకే ఫైన్. సో 7 డేస్ నుంచి 30 డేస్ వరకు మనకి కాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అది కూడా ఓకే. మనం కనుక 30 డేస్ వరకు కట్టకపోతే, 30 డేస్ దాటినట్లయితే మన లోన్, మన ఈఎంఐ బ్యాంకుకి ఎన్పిఏ, అనగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఊరుకుంటుందా బ్యాంకు? అప్పుడేం చేస్తుందంటే, మనం కనుక 30 డేస్ వరకు కట్టకపోతే మన ఫైల్ని అవుట్సోర్స్ లోన్ రికవరీ ఏజెంట్స్కి ఇస్తుంది. అనగా ఎవరు? మ్యాక్స్ అవుట్సోర్స్ లోన్ రికవరీ ఏజెంట్స్, రౌడీలు. వాళ్ళకి మన డీటెయిల్స్ని ఇస్తుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? 30 డేస్ నుంచి 90 డేస్ వరకు, అనగా లోన్ ఈఎంఐ ఈరోజు లాస్ట్, ఈరోజు నుంచి 30 డేస్ వరకు ఓకే కాల్స్ మాత్రమే వస్తాయి. 30 to 60 డేస్ వరకు వాళ్ళు మన ఇంటికి వచ్చి, సరే కట్టండి లోన్, కట్టరా, ఎప్పుడు కడతారు, కట్టండి త్వరగా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారనమాట. అంటే అన్ని బ్యాంకులు ఇలా చేయవు, కొన్ని బ్యాంకులు మాత్రమే చేస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ చూసాం సర్కారు వారి పాట, ఆ సినిమాలో క్లియర్గా ఉంటుంది, లోన్ రికవరీ ఏజెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తుంటారు కదా. అలానే మనం కనుక మన లోన్ లేదా మన ఈఎంఐని 30 డేస్ కన్నా ఎక్కువ కాలం పాటు కట్టకపోతే రియల్ లైఫ్లో మన ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్స్ రావచ్చు, వచ్చి కౌశిక్ లోన్ ఎందుకు కట్టలా, త్వరగా కట్టు, లేకపోతే అంతే అని చెప్పి బెదిరించవచ్చు. సో మనకే కనుక ఇలా జరిగినట్లయితే మనకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్, వాళ్ళు కనుక మనకి కాల్ చేయాలంటే 7 to 7, మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు మాత్రమే వాళ్ళకి కాల్ చేసే రైట్ ఉంది. వాళ్ళు కనుక మిడ్ నైట్ 7 తర్వాత మనకైతే కాల్ చేసినట్లయితే మనం కేసు పెట్టవచ్చు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అన్నది పెట్టవచ్చు. నెక్స్ట్, కాల్ చేసి మనల్ని తిట్టకూడదు, బూతులు అవి ఇవి తిట్టకూడదు, చాలా నీట్గా మర్యాదగా మాట్లాడాలి. అలా మాట్లాడకపోయినా మనమైతే కేసు పెట్టవచ్చు. అదేవిధంగా యాక్షన్, ఫిజికల్ యాక్షన్, మనల్ని పట్టుకోకూడదు, కాలర్ పట్టుకోకూడదు, మన వద్ద మన మీద చెయ్యి కూడా వేయకూడదు అన్నమాట. వాళ్ళు కనుక మన మీద చెయ్యి వేసినట్లయితే కేసు పెట్టవచ్చు.
అదేవిధంగా వాళ్ళు కనుక మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా మన పర్మిషన్, టైము, ప్లేసు అంతా పర్మిషన్ తీసుకొని మాత్రమే రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్గా ఇంటికి రాకూడదు, వస్తే కేస్. అదేవిధంగా వాళ్ళ వద్ద లెటర్, బ్యాంకు నుండి ఒక లెటర్ తీసుకుని ఆ లెటర్ని మనకి చూపించి అప్పుడు మాత్రమే మాట్లాడాలి. వాళ్ళకి ఎటువంటి రైటు లేదు లెటర్ లేకుండా రావడానికి. సో ఇవి కనుక వాళ్ళు ఫాలో అవ్వకపోతే మనం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అన్నది పెట్టవచ్చు. ఓకేనండి, బాగా చెప్పారు. కానీ సొల్యూషన్ ఏంటి? దీనికి జవాబు ఏంటి? వస్తారు, తీసుకుంటారు, వెళ్తారు. కానీ మేము ఏం చేయాలి? ఏం చేయాలంటే బ్యాంక్, బ్యాంకుకి వెళ్ళి, చూడండి నేను బాగానే కట్టా ఇప్పటివరకు, కానీ ఇప్పుడు నా వద్ద డబ్బు లేదండి, సో ఈ కారణం చేత పైసలు లేవు, సో దయచేసి టైం ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్ వరకు టైం ఇవ్వండి. ఈ 6 మంత్స్ నేనైతే ఓన్లీ వడ్డీ మాత్రమే కడతా, వడ్డీ వేసుకోండి, కానీ ఈఎంఐ నేను కట్టలేను, కేవలం వడ్డీ మాత్రమే కడతా అని చెప్పినట్లయితే బ్యాంకులు ఒప్పుకోవచ్చు. లేకపోతే మొరటోరియం, నాకు 6 మంత్స్ వరకు గ్యాప్ ఇవ్వండి, 6 మంత్స్ నేనైతే ఎటువంటి వడ్డీ కావచ్చు, ఎటువంటి ఈఎంఐ కట్టలేను, సో 6 మంత్స్ వరకు మీరైతే వడ్డీ వేసుకోండి అని చెప్పి మనమైతే వాళ్ళకి చెప్పవచ్చు. అదేవిధంగా సెటిల్మెంట్, సెటిల్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకుకి ఇంకా అవుట్ స్టాండింగ్ 10 లాక్ ఉంది, 10 లక్షలు ఇంకా కట్టాలి, మీ వద్ద 7 లాక్ ఉంది. చూడండి నా పొజిషన్ బాగాలేదు, నా వద్ద 7 లాక్ ఉన్నాయి, కట్టేస్తా, కట్టేస్తే క్లియర్ చేయండి అని చెప్పి మనం కనుక రిక్వెస్ట్గా అడుక్కున్నట్లయితే వాళ్ళు మేబీ ఒప్పుకోవచ్చు. మనం 7 లాక్ కట్టేసి లోన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైతే డబ్బు ఉంటుందో అప్పుడు రిమైనింగ్ 3 లాక్స్ కట్టుకోవచ్చు. అలా మనం కనుక సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే లోన్ రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి రారు. సో ఈ విధంగా మనమైతే సెటిల్ చేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే వాళ్ళు మన ఇంటికి రారు. అదేవిధంగా అయిపోయింది, ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, లోన్ యాప్స్. యాప్స్ అనేవి చాలా వచ్చాయి, సింపుల్గా ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని మనమైతే లోన్ అనేది తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే యాప్ని డౌన్లోడ్ చేస్తామో అప్పుడే అడుగుతుంది కెమెరా, ఎలో, ఎస్ పర్మిషన్, స్టోరేజ్, ఎలో పర్మిషన్, అదేవిధంగా కాంటాక్ట్స్, పర్మిషన్ ఇచ్చేస్తాం. అలా మనం కనుక కాంటాక్ట్స్ని పర్మిషన్ ఇచ్చినట్లయితే మన అన్ని కాంటాక్ట్స్ వాళ్ళ వద్దకు వెళ్ళిపోతాయి. మనమే కనుక లోన్ తీసుకొని, లోన్ యాప్లో లోన్ తీసుకొని ఆన్ టైంలో కట్టకపోయినా, కట్టడం మానేసినా, మన కాంటాక్ట్స్ ఎవరైతే మన నంబర్స్ ఉంటాయో అందరికీ కాల్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫస్ట్ మనకి కాల్ చేస్తారు. మనం కనుక ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా కట్టను అది ఇది అన్నట్లయితే డైరెక్ట్గా మన లిస్టులో అమ్మ, డాడీ, వాళ్ళకి, అన్నయ్య, వాళ్ళు, వీళ్ళు అని చెప్పి అందరికీ కాల్స్ అనేవి చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్కి కాల్ చేసి మీ అబ్బాయి లోన్ తీసుకున్నాడు కట్టట్లా, పెద్ద మోసగాడు, అది ఇది అని చెప్తారనమాట. అదేవిధంగా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్తుంటారు, పరువంతా పోతుంది. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మాకు తెలీదు అది ఇది అన్నట్లయితే వాట్సాప్, వాట్సాప్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఎన్నైతే కాంటాక్ట్స్ అనేవి మీ ఫోన్లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 నంబర్స్ అనేవి సేవ్ అయ్యాయి, అందరికీ అందరినీ గ్రూప్లో యాడ్ చేసి ఒక ఫోటో, ఇతను పెద్ద మోసగాడు, అదిగో డాక్యుమెంటు, లోన్ తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు, ఆధార్ కార్డు ఇదిగో, కట్టట్లా, అది ఇది అని చెప్పి పెడతారనమాట. పెద్ద మోసగాడు అని చెప్పి ఒక మెసేజ్ పెడతారంతే, అయిపోయింది, పరువంతా పోద్ది, అందరూ చూస్తారు. దీన్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారనమాట. సో ఇలా జరగకుండా ఉండాలంటే అవసరమైతే మాత్రమే లోన్ తీసుకోండి, లోన్ తీసుకున్నా కూడా ఆన్ టైంలో కట్టండి. నన్ను అడిగినట్లయితే బ్యాంక్ డైరెక్ట్గా SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, అది ఇది అక్కడికి వెళ్ళి మాత్రమే లోన్ తీసుకోండి. అంతేగాని లోన్ యాప్స్లో అస్సలు లోన్ అయితే తీసుకోకండి. లోన్ యాప్ వాళ్ళు కూడా కాల్ చేసి అది ఇది అని చెప్పి తిడతారు, వాళ్ళకి ఎటువంటి రైటు లేదు, మనం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు వేరే వాళ్ళకి కూడా కాల్ చేసే అధికారం వాళ్ళకి లేదు. సో డైరెక్ట్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరే కనుక పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్ ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్.